హలో అండి, వెల్కమ్ టు స్పైసీ స్టఫ్. నేను మీ దీప్క. ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండి. ఈ దొండకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుందండి. మా ఇంట్లో ఇది ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము. చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తినాలంటే ఇలా ముద్దపప్పు కాంబినేషన్తో పెట్టండి. అలాగే దొండకాయలు పండిపోతే ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. మరి వీడియో చూసే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకుని చక్కగా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోండి. నెక్స్ట్ మనం దొండకాయలు తీసుకున్నామండి. కడిగి ఆరబెట్టుకున్న దొండకాయలు తీసుకున్నాము. నెక్స్ట్ మనం కారానికి సరిపడా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నామండి. అలాగే 10 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నామండి. దొండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సహం దొండకాయలు పండిపోయినాయండి. పండిపోయిన వాటిని పాడేయకుండా తరిగిన దొండకాయల పైన కల్లుప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని దొండకాయల్ని చేత్తో గట్టిగా కలుపుకుంటుంటే మనకి ఇందులో దొండకాయల్లో పండిన జిగురు పసర అంతా పోతుందండి. ఇప్పుడు ఈ దొండకాయలని జిగురు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ఏమాత్రం తగ్గదు. 4 రోజులు వండడం లేట్ అయితే దొండకాయలు ఇలాగే పండిపోతాయండి. పండిపోయిన దొండకాయల్ని ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేది. అండ్ నెక్స్ట్ మనం ఈ కూరకి తాలింపులు అనేవి తీసి పక్కన పెట్టేసుకుందాము. 2 వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర, ఆవాలు కొంచెం, పచ్చిశనగపప్పు, సాయిపప్పు తీసుకుందామండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుని దొండకాయ కూరకి ముందుగా తాలింపు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక 2 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. దొండకాయలు ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ మనం ఈ వెల్లుల్లిపాయలు వేగాక మిక్స్ చేసి పెట్టుకున్న తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఈ పచ్చిశనగపప్పు మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని దొండకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు అనేవి 2-3 నిమిషాలు బాగా వేపుకోవాలండి. మనకి దొండకాయలు ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుంది. ఈ దొండకాయలు మగ్గడం కోసం మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనకి దొండకాయలు ఫ్రై అయ్యేలోపు కారం ప్రిపేర్ చేసేసుకుందాము. దొండకాయల్లోకి 10 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, కల్లుప్పు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మూత తీసి పసుపు వేసుకుని మిక్స్ చేసి మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. కాస్త ఇలాగా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం కచ్చాపచ్చాగా పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. ఇది ఉడికే అంతవరకు దొండకాయ మిశ్రమం మొత్తం ఉడకడం కోసం మనం ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసేసుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి కరెక్ట్గా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో. ఇంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. మొత్తం మిక్స్ చేసేసుకుని దొండకాయ కర్రీ మొత్తం మిక్స్ చేసేసుకుని 1 స్టీల్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మన పర్ఫెక్ట్ దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఈ దొండకాయ కర్రీని ముద్దపప్పు కాంబినేషన్తో తీసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలతో సహా. వేడన్నంలో నెయ్యి వేసుకుని ముద్దపప్పు కలుపుకొని
దొండకాయ కర్రీ కలిపి పెట్టండి, చక్కగా తింటారు. చూసారు కదా, మరి నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.